అబ్బా కాంట్రాక్ట్ లో డబ్బు రాబడుగా లేవయ్యా నేను చెప్పిన పని. అయ్యా ఇన్ని ఏర్పాట్లు చేసిన తర్వాత ఆ కాంట్రాక్ట్ మనకు రాకపోతేను? జబ్బులో పువ్వు పెట్టుకున్న వాడిని కాంట్రాక్టర్ చేసినందుకు నేను బాధపడుతున్నాను అయ్యా, చెప్పి పంచి. చాలా ఇదిగా రాబడిలో మనకి 50-50. అలాగేనండి. ఇదిగా స్విస్ బ్యాంక్. అయ్యి బాబోయ్ ఆ సస్య మర్చిపోను, మీరేం కంగారు పడకండి, తెల్లారే పాటికి రోడ్లు కనపడకుండా తూలతో పూడ్చి పెట్టించేస్తాను. పెంచలయ్యా సార్, ఈ తూలలో ఏదో ఫ్రాడ్ ఉందన్న అనుమానం. ఎందుకని మంచిది, నువ్వు వెళ్ళి డీసీపీకి సంగతి చెప్పిరా, కాంట్రాక్టర్ దౌర్జన్యం చేసే అవకాశాలు ఉన్నాయి. అలాగే సార్, వెళ్ళు. నమస్కారం అండి ఇంజనీర్ గారు. సదానంద గారు, ఈ పైపుల్ని ఎక్కడన్నా చేయించింది మీరేనా? వాళ్ళెవరండి, నేను కాకపోతే ఇంత ఖర్చు భరించగలిగినోడు ఈ ప్రాంతాల్లో కాంట్రాక్టర్ ఎవడన్నాడు చెప్పండి. మీ పరపతి గురించి నేను అడగలేదు, అనుమతి లేకుండా వీటిని ఇక్కడ ఎందుకు వేయించారు అని అడుగుతున్నాను. అండి ఈ ప్రాజెక్టుకి మీరు టెండర్లు పిలిచినా ఆ కాంట్రాక్ట్ మరి మాకే వద్దు కదండి, అదేమాతో వేయించానండి. ఇది మీకే వస్తుందో జోస్యం చెప్పారా? అవునండి, మా దగ్గర మీరు లంచం ఉంచుకుని ఆ కాంట్రాక్ట్ నా పేరుతో శాంక్షన్ చేయిస్తారని శిలక చెప్పింది. నీకు వచ్చేది కాంట్రాక్ట్ కాదు, జైలు శిక్ష. జైలు శిక్ష నాక? నువ్వేస్తావా? ఊరుకోవయ్యా, ఎవడ నింటే నేను అనుకుంటాడు. కాసేపట్లో డీసీపీ ప్రతాప్ రావు గారు వస్తే నీకు అర్థమవుతుంది. ఈ ఇంజనీర్ గారు అనుకున్నంత పని చేశాడ్రా, ఈవిడి బతుకుంటే మనకు ఆ కాంట్రాక్ట్ రాదు కాని ఈయన్ని థ్రిల్ చేసేయండి. డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ప్రతాపరావు గారా, పర్వాలేదు కూర్చోండి. పర్వాలేదు, నిలబడతాం. ఏమిటో, ఏమిటిలా వచ్చారు? నేను నేరస్తుల కోసం వచ్చాను. ఇక్కడ ప్రజాసేవకులే కానీ ప్రజాద్రోహులు నేరస్తులు ఎవరు లేరండి. ఆత్మద్రోహం చేసుకునే మనిషికి ప్రజాద్రోహం గురించి ఏం తెలుస్తుంది రండి. ప్రతాపరావు గారు, నా సంగతి మీకు తెలియదేమో, నేను పుట్టినప్పుడు నలుగురులాగా అమ్మ అమ్మ అనలేదట, అహింస అహింస అన్నంట. నేను అలాంటి గాంధీవాదిని. గాంధీ గారు వద్దన్న బ్రాందీ గ్లాసును చేత్తో పట్టుకుని నేను గాంధేయవాదిని అని చెప్పడం మీకే చెల్లుతుంది, అది పదవిలో ఉన్నారు కనుక. ఇంతకీ ఏ విషయం గురించి మాట్లాడడానికి వచ్చారండి తమరు? ప్రాజెక్ట్ అసిస్టెంట్ ఇంజనీర్ తూముల దగ్గర దారుణంగా హత్య చేయబడ్డాడు. చాలా మంచివాడు పోయాడయ్యాన్సు. ఆ తూములు శాంక్షన్ లేకుండానే సదానందం గారు అక్కడ వేయించారని, ఆ తూముల తాలూకు కాంట్రాక్టు మీరు వారికి ఇప్పిస్తారని అనేక పత్రికలు రాశారు. అదే అదే ఎల్లో జర్నలిజం. దానికి మీరు ఎల్లో జర్నలిజం అని ముద్దు పేరు పెట్టుకోవచ్చు, కానీ ఆ ఇంజనీరు చచ్చిపోయే ముందు తన ఎర్రటి చిక్కటి రక్తంతో ఒక పేరు రాశాడు. ఏమని రాశాడండి? రాజా అని రెండు అక్షరాలు. రాజశేఖరం గారు గాని ఆయన తాలూకు మనుషులను గాని రాసే ప్రయత్నం చేసి ఉండొచ్చు కదా. డీసీపీ గారు రాజా అంటే నేనే ఎందుకు అనుకోవాలండి? రాజరాజ నరేంద్రుడు కావచ్చు, రాజ గోపాల్ కావచ్చు, రాజవర్మ కావచ్చు, రాజనాల కావచ్చు, ఇలా లక్ష పేరు నేనే చెప్తాను. రాజశేఖరం గారు, మీరు 10 లక్షల మంది ఓటర్లను మోసం చేయగల సమర్థులే కావచ్చు, ఒక హత్య చేసి దాన్ని మసిపూసి మారేడుకాయ చేయగల అర్హులే కావచ్చు, కానీ జీవితంలో దోషిని వదిలిపెట్టడం ఎరగని ఈ డీసీపీ ప్రతాపరావు మిమ్మల్ని నేరస్తులుగా రుజువు చేసే వరకు మీ నీడను వెంటాడుతూనే ఉంటాడు, గుర్తుంచుకోండి. ఈ డీసీపీ గారు కొంప మీదకి తెస్తాడేమోనండి. నువ్వు అనుమానాలతో టైం వేస్ట్ చేయకు, ఆ చచ్చిపోయిన ఇంజనీర్ స్థానంలో వెంటనే మన మనిషిని అపాయింట్ చేయాలి. అన్నట్టు క్యాప్కి వచ్చిందండి, మా బామ్మర్ది ఒకడు ఇంజనీరింగ్ 3వ క్లాస్లో ప్యాస్ అయ్యి ఉన్నాడండి, ఆడు పనికొస్తాడంటారా? మనకు కావాల్సింది చదువుకున్న సమర్థుడు కాదయ్యా, మనం చెప్పిన పనుల్లో చేసే చేతకాని వాడు. మరి డ్యాములు కడితే లటక్కలు కూలిపోయింది అనుకోండి, అప్పుడు నీకేం నష్టం అయ్యా? ప్రభుత్వానికి నష్టం, ప్రజలకు నష్టం, ఇంకా మాట్లాడేవంటే ఆ సీట్లోకి రావాల్సిన తెలివైన కత్తి లాంటి కుర్రాడికి నష్టం. అవునులేండి, ఆ నష్ట జాతకుడి గురించి మనకెందుకు? ఇంతకీ ఆ నష్ట జాతకుడు ఎవడంటావు?